महिला साधिकारिते लक्ष्यंगा अक्का चिल्लम्मल जीवितालो वेलुगुलु निंपडानिकी उद्देशिंचिन वैएस चेयूत पदकान्नी मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी ताडेपल्लिलोनी सीएम क्यांपु कार्यालयंलो बुधवारं लांछनंगा प्रारंभिंचारु। ద్వారా 45 ఏళ్ల వయసు నుండి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఏడాదికి 18,750 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 75,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు। అందులో భాగంగానే బుధవారం మొదటి విడత సాయంగా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి 18,750 రూపాయలు జమ చేశారు। బడ్జెట్లో వైఎస్ఆర్ చేయూత పథకానికి 4,700 కోట్ల రూపాయలు కేటాయించారు। గతంలో ఏ ప్రభుత్వం అందించని విధంగా దాదాపు 25 లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా 4 ఏళ్లలో 17,000 కోట్ల రూపాయలు లబ్ధి పొందనున్నారు। జగనన్న జగనన్న జగమంతా నీ వెంటే జగనన్న జగనన్న జగమంతా నీ తోటే రాజన్నకు పుత్రుడవు రవితన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనులంతా నీ తోటే రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే సూర్యుడిలా ఉదయిస్తివి కిరణంలా ప్రసరిస్తివి పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి నిరుపేదల తోడుంటివి నిర్భాగ్యుల నీడంటివి మీ కోసమే నేనంటివి మీలో నేనొకడంటివి కలెక్టర్లందరూ కూడా మీ మీ జిల్లా కార్యాలయాలలో ఐ యామ్ ప్రిజ్యూమింగ్ దట్ ఈ పథకం ద్వారా లబ్ధి జరగబోయే అక్క చెల్లెమ్మలందరి రిప్రజెంటేటివ్స్ ను కూడా కొంతమందిని మీతో పాటు ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్సింగ్ లో కూర్చున్నారు అని భావిస్తూ ఈ కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం। మొట్టమొదటగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ ఆగస్టు 12వ తారీఖున ఈ చేయూత కార్యక్రమం ప్రారంభించడం నిజంగా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ అన్నగా మీ తమ్ముడిగా ఈ కార్యక్రమాన్ని చేయడం నిజంగా నా అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నానని చెప్పి మొట్టమొదట వాక్యాలు చెప్తా ఉన్నా। ఎందుకంటే ఆ రోజు నాకు బాగా గుర్తుంది, పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు నిజంగా ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు గల ఈ అక్క చెల్లెమ్మలకు ఏదైనా చేయాలి అని అంటే ప్రభుత్వ పథకాలలో ఏది కూడా ఈ బ్రాకెట్లో లేవు। వాస్తవం చెప్పాలి అని అంటే ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఈ అక్కలకు మరి ముఖ్యంగా ఏ పథకమూ లేదు గవర్నమెంట్కి సంబంధించి। రెండోది ఏమిటి అంటే ఈ వయసులో ఉన్న అక్కలు కుటుంబాన్ని పూర్తిగా నడిపించగలిగే రెస్పాన్సిబుల్ వయసులో ఉన్న వ్యక్తులు, వీళ్ళకి ఏదైనా మంచి జరిగితే కుటుంబం మొత్తానికి కూడా ఖచ్చితంగా మంచి జరిగే వయసులో ఉన్న రెస్పాన్సిబుల్ డెసిషన్స్ తీసుకునే వయసులో ఉన్న అక్కలు, వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మంచి జరగాలని గతంలో అయితే కార్పొరేషన్స్ పేరుతో లోన్లు ఇచ్చేవాళ్ళు, ఊర్లో 1000 మంది ఉంటే మహా అయితే ఒకరికో ఇద్దరికో ముగ్గురికో లోన్లు వస్తే చాలా గొప్ప సంగతి, అది కూడా రాజకీయ పలుకుబడి ఉండాలి, అది కూడా లంచం ఇస్తే తప్పనిచ్చి ఏ గ్రాంటు ఏ లోను కూడా ఇవ్వని పరిస్థితి గతంలో ప్రస్ఫుటంగా కూడా కనిపించేది। ఊర్లో 1000 మంది పైన ఉన్నా కూడా కేవలం ఇద్దరికో ముగ్గురికో మాత్రమే ఇవ్వడమంటూ జరిగితే దానివల్ల ఎవరికి ఏ మేలు జరిగేది కాదు, ఎవరికి ఏ ఉపయోగము పడేది కాదు, ఇంకా మిగిలిన వర్గాలలో ఈర్ష్యకు కూడా తావిచ్చే పరిస్థితి కూడా ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తా ఉన్నా కూడా ఏ ఒక్కరూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు।